సతీష్ ఇట్రా నమస్తే. స్వామి వస్తే నన్ను కలవమని చెప్పు, కొంచెం పని. ఓకే సార్. సార్ ఓనర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. నన్న? అవును సార్. హలో, వన్ సెకండ్. హలో, గవర్నమెంట్ హాస్పిటలా? పెట్టేవయ్యా ఫోను. పిలిచారంట? స్వామి, విజయలక్ష్మి హత్య కేసు హీరింగ్ ఇవ్వాలేగా. అవును సార్. కుడివైపున ఖాళీ ఉంచు, ఆ మ్యాటర్ వేయాలి. మిస్టర్ స్వామి. సార్. విజయలక్ష్మి చావు ఆత్మహత్య అని పోలీస్ రిపోర్టు, ఆ తర్వాత పూర్తిగా మార్చి ఆత్మహత్య కాదు హత్య అంటున్నారు. అది చేసింది మిస్టర్ సుందరం అని అరెస్ట్ చేశారు. కోర్టులో కేసు జరుగుతుంది. ఇవన్నీ ఏ ఏ తేదీల్లో ఎప్పుడు జరిగింది అన్న విషయాలు మొత్తం రెడీ చేయి. సరే సార్. అవును, ఈ కేసులో తీర్పు ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు దీని గురించి పూర్తిగా తెలిసిన ఒకే ఒక వ్యక్తి సెషన్స్ కోర్ట్ జడ్జి మిస్టర్ శ్రీనివాస్. ఈ కేసులో పూర్తిగా నిజానిజాలు చెప్పిన సాక్షులను అభినందిస్తున్నాను. తీర్పు టైప్ చేయించారా? ఇంకా లేదా ఏంటి? ఇటువంటి విషయాలు నీకనవసరం. ఏం బాబు శేఖర్, లేట్గా వచ్చానా? నేను టైం ఇంకా కాలేదు, పదేగా అయింది. సుందరం ఎక్కడా? పైన ఉన్నారు. రమ్మస్తాను. హేమా, సుందరం నేను పిలువమ్మా, కళ్యాణి గారు వచ్చారు. కోర్టుకి టైం అవుతుందని రాజశేఖర్ అన్నయ్య చెప్పాడు. అన్నయ్యని అత్తయ్య నేను వెళ్తున్నా. వెళ్ళొస్తానని చెప్పండి అల్లుడు గారు. అయ్య గారు, మనం కొలిచే భగవంతుడు నిజంగా ఉంటే మీకే ఆపద రాదు. అనుకూలంగానే కోర్టు తీర్పు వస్తుంది అమ్మా. వారి మీద ఇటువంటి అభాండం. ఆ గుంట నొక్క పరమశివం గాడు నాశనమైపోతాడు. మా నాయకుడు పరమశివం, పేదల పెన్నిది పరమశివం, మా నాయకుడు పరమశివం, ప్రజానాయకుడు పరమశివం, కార్మిక నాయకుడు పరమశివం, పేదల పెన్నిది పరమశివం, దీనజన రక్షకుడు పరమశివం, జిందాబాద్ జిందాబాద్. ఏమయ్యా నువ్వేంటి అరవా? డబ్బులు ఇత్తానని తీసుకొచ్చారు, పోయినసారి ఇలాగే కొట్టారు. ఏంటి ఇది? వదిలేయండి. వదిలేయమంటావా? పరమశివం జిందాబాద్, పరమశివం జిందాబాద్. కొత్తవారికి కోర్టులో అనుమతి లేదు. ఈ కేసుకు సంబంధించిన వారిని మటుకే లోనికి రానిస్తారు. ప్రజలు శాంతంగా బయటే ఉండాలని కోర్టు వారి ఉత్తర్వు. మిస్టర్ బాలు, మీ భార్యను మీ అన్నయ్య చంపడని మీరు భావిస్తున్నారా? సార్, ఈ కేసులో మీ అన్నయ్యకి తప్పకుండా శిక్ష పడుతున్నాం. సార్ 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 సార్, మీ అభిప్రాయం ఏంటో చెప్పి వెళ్ళండి సార్. ఇదేంటి సార్, ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? అదిగో విజయలక్ష్మి గారి తల్లి. ఏమండి, మీరేగా విజయలక్ష్మి గారి తల్లి? అవును, ఈవిడే అమ్మా, నేనే అమ్మా, అన్నయ్యనే. మీకేం కావాలయ్యా? కేసు విషయం ఏమన్నా చెప్తారేమో అని గురించేనయ్యా మేము వచ్చింది. అనవసరంగా మమ్మల్ని విసిగించకండి అయ్యా. పుట్టడు దుఃఖంలో ఉన్నాం, దయచేసి విసిగించకండి. నువ్వురా వాళ్ళతో మాట్లాడితే. ఈ కేసులోని సాక్ష్యాల ఆధారంగా ఎలాంటి అనుమానం లేకుండా ఈ హత్య చేసింది సుందరమేనని నిరూపిస్తున్నాయి. నిందితుడు సుందరమే ఈ హత్య చేశాడనడానికి అన్ని రకాల ఆధారాలు అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలించిన మీదట
ఇండియన్ పీనల్ కోడ్ 302వ సెక్షన్ ప్రకారం నిందితుడు సుందరం శిక్షార్హుడేనని కోర్టు నమ్ముతోంది. అంతేకాకుండా ఈ విధంగా దారుణ హత్యలు చేసేవాళ్లకి తగినటువంటి శిక్ష మరణశిక్షే అని నా భావన. అందువల్ల నిందితుడు సుందరాన్ని మరణించే వరకు ఉరితీయవలసిందిగా తీర్పు చెప్పడమైనది. హేమా, నువ్వే కొంచెం ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే ఇక మీద చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశం ఉంది. అఫ్కోర్స్ ఈ పరిస్థితుల్లో బాలు నుంచి ఏ విధమైన సహాయమో ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇక మీదట ఇంటి విషయాలు, కంపెనీ విషయాలు అన్నీ నువ్వే చూసుకోవాలి. అన్నయ్య కేసు హైకోర్టులో అప్పీల్ చేయడానికి వీలవుతుందా? తప్పకుండా వీలవుతుంది. నేనే హైదరాబాద్ పోయి అన్ని ఏర్పాట్లు స్వయంగా చేస్తాను. హైకోర్టులో అయినా మనం గెలుస్తామా? విల్ డూ అవర్ బెస్ట్, బట్ తీర్పు మన తరపునే వస్తుందని నమ్మకంగా చెప్పలేము. ఏంటండి బోర్డు తీర్పు? మా అయ్యగారు లాంటి ఉత్తముడు మళ్ళీ పుడతాడా? ఆయనకే శిక్ష. ఎవరో కావాలని చేసిన దానివల్లే ఈ శిక్ష పడింది. అంతా దరిద్రుడు జడ్జి వల్ల జరిగింది. నిజంగా జడ్జి మణి కొంచెం తగ్గుతావా? కోర్టును అవమానిస్తూ మాట్లాడితే ఏం శిక్షో తెలుసా నీకు? కరెక్ట్గా చెప్పావు శేఖర్. ఈ వెధవ నోటుకొచ్చినట్టు వాగడం వల్లే కేసు సుందరానికి ఎగ్నెస్ట్ అయింది. ఆయన ఉప్పు తిన్నందుకు మాట్లాడుతున్నాను. ఆయన ఉప్పు తిని కొంతమంది ఆయనకే ద్రోహం చేశారు. రే నోరుమీరా, నువ్వొక్కడవే సుందరానికి హెల్ప్ చేసేవాడివా? మరి అలాంటప్పుడు మేము? ప్లీజ్ కొంచెం మాట్లాడకుండా ఉంటారా? ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు పడుతున్న టెన్షన్ చాలు సార్. వస్తా శేఖర్. హేమా, నేను హైదరాబాద్ వెళ్తున్నాను. వెళ్లే ముందు ఒకసారి అన్నయ్యని కలిసి వెళ్ళానయ్యా. కలవాల్సిన అవసరమేముందే? ఊరికే అన్నారా అపాత్రదానం చెయ్యొద్దు అని? అసలు మనమే ఒక మంచి లాయర్ని చూసి కేసు అప్పగించాల్సింది. ఇప్పుడు ఏడ్చి మాత్రం ఏ లాభం? అత్తయ్య, వాళ్ల బాధ వాళ్ళది. నేను అన్నయ్యని తప్పకుండా చూసే వెళ్తానమ్మా. వస్తానమ్మా. అత్తయ్య అనవసరంగా ఎందుకు మాట్లాడుకోమ్మా? ఇక్కడ నా కడుపు మండుతోంది. ఇకపై నా అల్లుణ్ణి కాపాడడానికి ఆ దేవుడే దిగి రావాలి. సుప్రీంకోర్టు లాయర్ శ్రీ కేసీ రాజా ఎంఏబిఎల్ గారు మన ఆహ్వానాన్ని మన్నించి ఈ ఆల్ ఇండియా లాయర్స్ కాన్ఫరెన్స్ కి విచ్చేసినందుకు మా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మన రాజా వచ్చినందువల్లే ఈ ప్రోగ్రాం సక్సెస్ అయింది. సార్, మీరు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. దీనికెందుకు సార్ థ్యాంక్స్ చెప్పటం? మిస్టర్ రాజా, మీరు వీల్ చేసుకుని మా కోసం వచ్చినందుకు సంతోషమే కదా? చాలా సంతోషం.